తూని తన సవతి తల్లి చేతిలో తన్నులు తింటూ ఏడుస్తూ రోజూ బాధపడుతూ ఉంటుంది. అయితే ఒకరోజు తూని తండ్రి సవతి తల్లితో, ఒసై మహిగత, దాన్ని రోజూ అలా చిత్రహింసలు పెట్టకపోతే ఒక్కసారి విషం ఇచ్చి చంపేయి, అలాగే నాకు ఇవ్వు, నేను చచ్చిపోతాను అని బాధగా చెప్తాడు. నేను మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను, ఎవ్వరిని బతకనివ్వను అంటూ తన భర్తని కర్రతో కొడుతుంది. ఆ కొట్టిన దెబ్బకి అతను కింద పడిపోతాడు. నాన్నా నాన్నా, ఎంత పని చేశావో పిన్ని, నాన్న ఉలుకు పలుకు లేకుండా పడిపోయాడు. మీ నాన్న చచ్చిపోయాడు, ఇంకా నువ్వు కూడా ఎందుకో, నిన్ను చంపేస్తాను, బతికుండగాని సమాధి చేస్తాను అంటూ తనని కొట్టి ఇంటి వెనకాల ఉన్న ఇసుకలో పడేస్తుంది. అక్కడ ఇసుకను తన మీద కప్పుతూ ఉంటుంది. తూని భయపడుతూ ఏడుస్తూ, వద్దు పిన్ని, నన్ను పూడ్చి పెట్టద్దు, నీకు దండం పెడతాను పిన్ని, నన్ను చంపొద్దు పిన్ని, మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. తను మాత్రం, చావు చావే నువ్వు చావు అంటూ ఇసుక కప్పుతూ ఉంటుంది. తాను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ నిద్ర నుంచి లేస్తుంది. తన మనసులో, ఇదంతా కలనా అంటూ తండ్రి వైపు చూస్తూ ఉంటుంది. తండ్రి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఏంటి అలా ఉలిక్కిపడి లేచావు, కలలో నిన్ను నేను చంపినట్టుగా వచ్చిందా ఏంటి అని పెద్దగా నవ్వుతుంది. తను ఏం మాట్లాడకుండా పడుకుంటుంది. పడుకుంది చాలు కాని, ఇంకా లేచి పనులు చెయ్యి అని అంటుంది. అందుకు తాను లేచి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఇంటి పని మొత్తం చేసుకున్న తర్వాత తన మనసుని ధరిస్తుంది. ఆ తర్వాత తను, అమ్మా తూని, ఈ చీర నాకు ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది పిన్ని. అదేంటమ్మా పిన్ని అని పిలుస్తున్నావు, అమ్మా అని పిలువు అని అంటుంది. ఆ మాట వినగానే తూని, ఏంటి నిజంగానే చాలా మార్పు వచ్చింది, అమ్మా నువ్విచ్చిన ఈ చీర చాలా బాగా పనిచేస్తోంది అని తన మనసులో అనుకుని తనతో, సరే అమ్మా నేను వెళ్ళి పని చేసుకుంటాను. నువ్వు పని చేయడమేంటే, వెళ్ళి నీ స్నేహితులతో ఆడుకో అని అంటుంది. ఆ మాటలు వినగానే తను ఇంకా సంతోషపడుతుంది. తండ్రి కూడా దానిని చూసి చాలా ఆశ్చర్యంగా, ఏంటి మహి ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు, ఏంటండి మీరు మతిపోయిందా ఏంటి, ఈరోజు నేను ఇలా మాట్లాడమేంటి, ఎవరైనా చిన్నపిల్లల చేత పని చేయించుకుంటారా, వాళ్ళు బాగా చదువుకుని మంచి స్థాయిలోకి రావడమే కావాలి, బయట అందరితో కలిసి ఆడుకోవాలి, సంతోషంగా ఉండాలి, పెద్దవాళ్ళం మనం చేయాల్సిన పనులు వాళ్ళకి ఎలా చెప్తాం, సరే నేను వంట తయారు చేస్తాను, మీకు పని ఉంటే బయటకు వెళ్ళండి. అమ్మా తూని నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో అమ్మా, నేను వంట అవ్వగానే పిలుస్తాను అని అంటుంది. సరే అమ్మా అని అంటుంది. తండ్రి ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా తూని ఇదంతా మీ పిన్నికి మతి సరిగానే ఉందా కాదా. అందుకు తూని, నువ్వేం కంగారు పడకు నాన్నా, పిన్నికి అంతా బాగానే ఉంది అంటూ అసలు ఏం జరిగిందో జరిగిన విషయం పూర్తిగా చెప్తుంది. అందుకు తను కంటతడి పెట్టుకుంటూ, నా బంగారు తల్లి, నీకోసం మీ అమ్మ దిగి వచ్చింది చూసావా, చనిపోయిన మీ అమ్మకి నీ మీద ఇంకా ప్రేమ అలాగే ఉంది, తల్లి ప్రేమ అంటే అది, ఏదేమైనా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వెళ్ళి నీ స్నేహితుల్ని కలుసుకోపో. అందుకు తూని చాలా సంతోషంగా బయటకొస్తుంది. బయట లోకాన్ని చూసి విని చాలా సంవత్సరాలవుతుంది. తను ఒక్కసారిగా కంటతడి పెట్టుకుంటూ, ఈ ప్రకృతిని ఇలా బయట ప్రపంచాన్ని చూసి చాలా రోజులవుతుంది, ఇలాంటి ఒకరోజుని మళ్ళీ నా జీవితంలోకి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది, మీకు చాలా కృతజ్ఞతలమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తల్లి ప్రత్యక్షమై, బాధపడకు తల్లి, ఇప్పుడు నువ్వు సంతోషించాల్సిన సమయం, మీ స్నేహితులతో వెళ్ళి ఆడుకో, వాళ్ళతో కబుర్లు చెప్పు, జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. తను సరే అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి ఎగురుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. తన స్నేహితులైన లూసీ, పావురం, చిచ్చు కాకి, చోటు చిలుక, తూని, మీ పిన్ని ఇంట్లో లేదా, నీ పిన్ని నిన్ను ఎలా బయటికి పంపించింది, ఏదేమైనా నువ్వు బయటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. తుని వాళ్ళందరినీ పట్టుకుని ఏడుస్తూ, మిత్రులారా మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని నేను అస్సలు అనుకోలేదు, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మీతో కలిసి ఆడుకోవాలని ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అందుకు వాళ్ళు, అయ్యా తూని ఏడవకు, మనం మొత్తం తిరిగి ఆడుకుందాం అని అంటుంది. అందుకు తను సంతోషపడుతుంది.
వాళ్ళు మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల పైకి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా పండ్లను తింటూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తను పూర్తిగా వివరిస్తుంది. అందుకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా సాయంత్రం సమయం కావడంతో తుని, మిత్రులారా ఇక నేను వెళ్ళొస్తాను. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను, సంతోషంగా ఆడుకున్నాను. ఇక రేపటి నుంచి మనం రోజూ కలుసుకోవచ్చు అని అంటుంది. అందుకు వాళ్ళు కూడా సంతోషపడతారు. ఇక తూని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. మహిగద్ద పూర్తిగా మారిపోవడంతో వాళ్ళ జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. తన్నంతా చూస్తున్న తల్లి ఆత్మ సంతోషపడుతూ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. మహిగద్దకి మాంసాహారం అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా పక్షి దొరికిందంటే అస్సలు వదిలిపెట్టదు. తాను స్వయంగా ఒక సలసల కాగుతున్న బాణాల మీద పచ్చి మాంసాన్ని తందూరులా కాల్చుకుని తింటుంది. అలా తృప్తిగా తింటూ హాయిగా జీవిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు తాను ఎప్పటిలాగా వేట కోసం వెళ్తుంది. అక్కడ తనకి కొన్ని పిచ్చుక పిల్లలు కనబడతాయి. వాటిని చూడగానే మహిగద్దకి నోరూరిపోతుంది. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఇప్పుడే వీటిని తీసుకుని కాల్చుకు తింటాను అని చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్తుంది. తను సలసల కాగే బాణాల లాంటి వాటిపైన ఆ పిచ్చుక పిల్లల్ని కూడా కాల్చి తినేస్తుంది. పక్షి పిల్లలు అమ్మా అమ్మా అంటూ ఎంతగానో ఏడుస్తూ దానికి బలైపోతాయి. ఇదిలా ఉండగా తూని పిచ్చుక తన పిల్లలు లేరు అని కంగారు పడుతూ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతూ ఉంటుంది. నా రెక్కలు రాని బిడ్డల్ని మీరు ఎక్కడైనా చూశారా? నా పిల్లలు కనిపించడం లేదు, మీరు ఎప్పుడైనా చూశారా అని కనిపించిన పక్షులన్నిటినీ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు అందరూ కూడా మాకు తెలియదు అని సమాధానం చెప్తారు. ఇంతలో లూసీ అనే పావురం, మిత్రమా నీ పిల్లల్ని ఒక గద్ద తీసుకుని వెళ్ళింది, దానిని నేను చూశాను, కానీ గద్దని పోరాడి దానిని విడిపించేంత ధైర్యం నాకు లేదు అంటూ బాధపడుతూ చెప్తుంది. ఆ మాట విన్న తోని చాలా భయపడుతూ, భగవంతుడా నా బిడ్డలకు ఏం కాకుండా చూడు, నీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధాయపడుతూ అక్కడికి వెళ్తుంది. కానీ అప్పటికే అంతా ఘోరం జరిగిపోతుంది. తోని ఏడుస్తూ, నా బిడ్డలు అన్యాయంగా బలైపోయారు, ఇంకా నేను బ్రతిక ఉండడం ఎవరి కోసం చెప్పు, గద్దమిత్రమా నన్ను చంపి తిను అంటూ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ అయినా ఏంటి, నువ్వు ఏడ్చినంత మాత్రాన ఏమీ లాభం లేదు, నేను బ్రతకాలి అంటే మరొకరి మీద ఆధారపడడం తప్పదు, నేను ఏం చేయలేను అని అంటుంది. అందుకు తూని చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు లూసీ పావురం, చోటు చిలుక బాధగా కూర్చుని ఉంటాయి. చిచ్చుకాకి చాలా కోపంగా మాట్లాడుతూ, ఎందుకలా కూర్చున్నారు, నా బిడ్డలైనా మీ బిడ్డలైనా నాకొకటే, నేను అస్సలు ఊరుకోను, నా మాట వినండి, ఆ గద్ద మీద తిరుగుబాటు చేద్దాం, రండి రండి దయచేసి రండి అని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటారు. కాకి గట్టిగా ఆ వాళ్ళని, ఎందుకు మీరు మాట్లాడలేదు, మీ పిల్లల్ని ఆ గద్ద తీసుకెళ్ళింది, మీకు కొంచెమైనా ప్రేమ ఉందా లేదా, ప్రేమ ఉంటే ఇలా ఇక్కడ కూర్చుని ఉండరు. అందుకు వాళ్ళు పెద్దగా ఏడుస్తూ, దానికి ఎదురెళ్ళి మా ప్రాణాలు బలి తీసుకునేంత ధైర్యం మాకు లేదు, జరిగింది చాలు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని అంటాయి. జరగాల్సిందేముంది, ఏమీ లేదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు గద్ద గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. దానిని కాకి చూసి చాలా సంతోషపడుతూ, ఆహా ఈరోజు కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు, నేను కూడా చాలా చాలా రోజుల నుంచి ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, భగవంతుడా ఇంత మంచి శుభవార్త నా స్నేహితులతో పంచుకోవాలనుందే అని చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి ఎగురుకుంటూ తన స్నేహితులైన లూసీ పావురం, చోటు చిలుకకు చెప్తాయి. అవి రెండు, ఏంటి మిత్రమా నువ్వు చెప్తుంది నిజమా, అందరం ఎక్కడికి వెళ్దాం పదండి, ఆ వింతను చూసి వద్దాం అంటూ పరుగులు తీస్తాయి. అక్కడ గద్ద, కాపాడండి నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి కాపాడండి అంటూ గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రాధాయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎవరు కూడా నిన్ను కాపాడరు, ఎంతమంది పిల్లల్ని పొట్టని పెట్టుకుంటావు, నువ్వు ఇలాగే కొట్టుకుని చావాల్సిందే, తొందరగా చావు, నీకు పాలరాతి సమాధి కట్టిస్తాను, త్వరగా చావు అంటూ పొడుస్తూ ఉంటుంది. కాకి కూడా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, ఇది సంతోషకరమైన శుభవార్త, ఇది సంతోషకరమైన శుభవార్త, మిత్రులారా రండి రండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ కేకలు దూరంగా ఉంటున్న తూనికి వినబడతాయి. ఏం జరిగింది, కాకి అంత పెద్దగా అందరినీ రమ్మని పిలుస్తోంది,
ఏదన్నా వింత జరుగుతుందా అంటూ చాలా ఆశగా అక్కడికి వెళ్తుంది. తీరా చూస్తే చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ గద్ద ఉంటుంది. దాన్ని చూసి తూని, అయ్యో పాపం, కళ్ళ ముందే ప్రాణాలు పోతూ ఉంటే మీరు అలా చూస్తూ ఉంటారా? ఏమైంది మిత్రమా, ఏమైంది అంటూ గద్ద దగ్గరికి వెళ్తుంది. మిత్రమా, ఎవరు నువ్వు? ఎందుకు దానికి సహాయం చేస్తున్నావు? అది నా బిడ్డని పొట్టని పెట్టుకుంది, అది చావాలి. నా బిడ్డను కూడా అది పొట్టని పెట్టుకుంది, అది చావాలి. నువ్వు మర్యాదగా వెళ్ళిపో అని అంటాయి. నా స్నేహితుల పిల్లల ప్రాణాలు తీసిందే, దానిని కాపాడడానికి వీల్లేదు అని తనని అడ్డుకుంటూ ఉంటాయి. తూని వాళ్ళందరి మాటలు కాదు అని, ఏమైంది మిత్రమా, చెప్పు నీ బాధేంటి అందుకు గద్ద, నా గొంతులో ఏదో ఇరుక్కుపోయింది, నీళ్లు కావాలి, నాకు ఊపిరి సరిగా ఆడడం లేదు, సహాయం చెయ్యి అంటూ బాధగా అడుగుతుంది. వెంటనే తను నీటిని తీసుకొచ్చి ఆ గద్దకు అందించి సహాయం చేస్తుంది. అక్కడ ఉన్న పక్షులన్నీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. నీకు చాలా చాలా కృతజ్ఞతలు, నా ప్రాణాలు కాపాడావు అని అంటుంది. సరే మిత్రమా, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. గద్ద తన నీచమైన జీవితాన్ని వదిలిపెట్టి సంతోషంగా ఉంటుంది. తూనితో చాలా స్నేహంగా ఉంటూ తనతో స్నేహం చేస్తుంది. దాన్ని చూస్తున్న పక్షులు చాలా ఈర్ష్యపడుతూ ఉంటాయి. ఒకరోజు పక్షులు మొత్తం తూనిని అడ్డుకుని, నువ్వు గద్దని ఎందుకు కాపాడావు? అది మా పిల్లల్ని పొట్టని పెట్టుకుంది. నీ విషయంలో అదే జరిగితే నువ్వు దానికి సహాయం చేసి ఉండేదానివే కాదు. నీకు ఆ బాధ తెలియదు కాబట్టి అతనికి సహాయం చేశావు అంటూ బాధగా ఏడుస్తూ చెప్తాయి. అందుకు తూని, తల్లి బాధ నాకు తెలియదా? నా నలుగురు పిల్లల్ని ఆ గద్ద చంపి తినేసింది. తల్లి ప్రేమ గురించి నాకు చెప్తున్నారా? ఎంతటి మనశత్రువైనా సరే ఆ ఆపదలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉండకూడదు, తనకి సహాయం చెయ్యాలి. ఆ రోజు నేను సహాయం చేసిన తర్వాత గద్ద నా దగ్గరికొచ్చింది. తాను ఏడుస్తూ, మిత్రమా, అందరూ నన్ను అసహించుకుని నా ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలను నిలబెట్టావు. నేను నీకు కీడు చేసినా మేలు చేసినందుకు చాలా సంతోషం. నేను చేసిన ప్రతి ఒక్కదానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక నా జీవితంలో మాంసాహారం ముట్టను, నన్ను క్షమించు మిత్రమా అంటూ ఏడుస్తూ అడిగింది. అప్పుడు నేను, ఊరుకో మిత్రమా, జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని అన్నాను. ఆ రోజు నుంచి తను తన మాట మీద నిలబడింది. నాకు మంచి స్నేహితురాలుగా మారిపోయింది. తన శత్రువైనా మారడానికి వచ్చినప్పుడు ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అవకాశం ఇవ్వకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదు అని చెప్తుంది. అందుకు పక్షులన్నీ నిజమే అని ఆలోచనలో పడ్డాయి. ఇక తూనితో వాళ్ళు స్నేహంగా ఉంటారు. రోజులు గడిచే కొద్దీ పక్షులన్నీ కలిసిపోతాయి. శత్రువులు కాస్త మిత్రులుగా మారిపోతారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కష్టసుఖాలలో తోడుగా ఉంటారు.